వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నూతన పథకాలపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏమిటి? గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంత మరకు అమలు చేశారు? సిద్ధం సభ వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించారు. రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. గతంలో సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి వేదికగా సిద్ధం సభను నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినవి కలిపి దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది కార్యకర్తలు హాజరైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ భావిస్తోంది. జరగబోయే సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. సిద్ధం సభ వేదికగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్ళింది. ఈ పథకాల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ఏటా 18,000 రూపాయల నిధులు కేటాయించడం, అటువంటి అనేక కీలక అంశాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల పొత్తుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని హామీలు ఇచ్చేందుకు ఆ కూటమి సిద్ధమవుతోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించిన కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను 5,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే డ్వాక్రా రైతు రుణమాఫీ వంటి అంశాలపైన కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే ప్రతి ఏటా 4 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చే అంశంపైన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు 0% వడ్డీకి రుణమాఫీ, అటువంటి అనేక హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు.